ఇది సెకండ్ ఫ్లోరు, సెంటరింగ్ జరుగుతుంది. సెంటరింగ్ వర్క్ ఫస్ట్ కంప్లీట్ అయింది. చాలా హైట్ వచ్చేసింది చూడండి. అక్కడ డౌన్లో ఉంది అదంతా. కరెంట్ వైర్ ఉన్నది, సేమ్ అన్నమాట. డిజైన్ ఏం మార్చలేదు పైన కూడా. ఇది వచ్చి డైనింగ్ రూము. ఇది కిచెన్ రూము. అవే సెల్ఫ్లు. ఇది హాల్. ఒక్కటి మాత్రం చేంజ్ అవుతుంది, గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి హాల్ కొంచెం చిన్నది, ఇక్కడ వచ్చి ఇది పెద్దది అన్నమాట. ఒక ఐదు అడుగులు ముందుకి, వెడల్పు వచ్చి 15-20 అడుగులు పెరుగుతుంది. పెద్ద హాల్ అన్నమాట. సేమ్ విండోస్ సేము. తమ్ముడు ఇవి గ్యాపులు ఎక్కువ ఉన్నట్టున్నాయి చూడండి షీట్లకి. అక్కడక్కడ చాలా ఎక్కువ గ్యాపులు ఉన్నాయి. పైన రేపు కొట్టేస్తారా? ఇంకా వేయాలి. సరే, ఓకే ఓకే. ఇది మనం వెళ్ళేది బెడ్రూమ్కి వెళ్ళేదన్నమాట. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్. ఇది ఆ విండో ఉంది కదా, అది జస్ట్ పేరుకి మాత్రమే దానికి క్లోజ్ చేసేస్తాము గ్లాస్తో. ఇది వచ్చి విండో 4x3. అక్కడ వచ్చి ఏసీ పాయింట్ వస్తుంది అక్కడ. అక్కడ ఇది వచ్చి బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూము పెద్దదే. ఇక్కడ వచ్చి స్పేస్ కోసం అన్నమాట, ఏదన్నా గూడ్స్ మిగిలినటివి వాటి కోసం. అందుకని స్లాబ్ పోపించి అక్కడ వరకు స్టోరేజ్. ఓకే, ఇది వచ్చి రెండో బెడ్రూమ్ అన్నమాట. దీని విండో, దీనికి మాత్రం స్టోరేజ్ కోసం లేదన్నమాట. ఇది హైట్గానే ఉంటుంది, సేఫ్. కింద ఎలా ఉందో అలానే. మనం పైకి వెళ్దాం ఒకసారి, సెంటరింగ్ ఎలా కొడుతున్నారో మనం చూద్దాం. ఇది సేమ్ బాల్కనీ. ఇక్కడ వచ్చి పిల్లర్ పక్కన, బయట వచ్చిన వాళ్ళ కోసమే బాత్రూమ్ వస్తుంది. ఇక్కడ చాలా స్మాల్ సైజు సరిపోతుంది, ఇండియన్ స్టైలు. ఈ స్టెప్స్ బీమ్స్. వర్క్ జరుగుతుంది.
ఇరవై ఆరు అడుగులు ఉన్నది రా.